ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్రంలోని విద్యార్థిని విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలను యథాతథంగా నిర్వహించాలి అని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం తీవ్ర ఆక్షేపణీయం, అనాలోచితం మరియు అవివేకం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెలువచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులతో పాటుగా వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారని నేను ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మరి మన రాష్ట్రంలో పరిస్థితి చూసుకున్నట్లయితే గత 2-3 రోజులుగా ప్రతిరోజు సుమారు 9,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతా ఉన్నాయి. ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు అన్ని కూడా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి బోర్డు పరీక్షల్ని రద్దు చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉంటే ఇవి ఏవి కూడా చెవికెక్కించుకోకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రాష్ట్రంలో 10 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు, 6 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు ఉన్నారు. వీరికి పరీక్షలు నిర్వహిస్తే వీరితో పాటుగా వీరి కుటుంబ సభ్యులు, అలాగే పరీక్షా కేంద్రాలకు వచ్చేటువంటి ఇన్విజిలేటర్లు కానివ్వండి, వారి కుటుంబ సభ్యులు కానివ్వండి, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 నుంచి 60 లక్షల మంది ప్రాణాలతో ఈ ప్రభుత్వం చెలగాట వాడుతా ఉంది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మనం చూసాం, సిబిఎస్ఈ బోర్డులు కానివ్వండి, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యాశాఖ బోర్డులు కానివ్వండి, తమ రాష్ట్రాల్లో పరీక్షల్ని రద్దు చేయడం లేదా వాయిదా వేయడం జరిగింది. మరి ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టేది ఒక దారి అన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉంది. ఇది ఎంత మాత్రం కూడా మంచి పద్ధతి కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అలాగే మనం చూసాం, కేంద్ర ప్రభుత్వం మే 1వ తారీఖు నుంచి 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కూడా టీకాలు ఇస్తామని చెప్పి ప్రకటించింది. మరి ఇంటర్మీడియట్ అలాగే 10వ తరగతి విద్యార్థులంతా కూడా 18 సంవత్సరాలకి లోపే ఉంటారు కాబట్టి వారెవ్వరికి కూడా టీకా ఇవ్వడం అనేది సాధ్యం కాదు. వీరందరికీ కూడా టీకా ఇవ్వకుండా ఇంత పెద్ద పరీక్షల్ని వీరు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలనుకోవడం కూడా చాలా దుష్పరిణామం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఆలోచించుకుని తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రాష్ట్రంలోని బోర్డు పరీక్షలను రద్దు చేయాలి అని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేసినటువంటి మేధావులకు, ప్రజా సంఘాలకు, ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలకు, రాజకీయ పార్టీలకు, మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ పొట్లూరి దర్శిత్. Dr. Adimulam Suresh sir, my name is K. Lakshmi Lasya. I am studying in the first year. I am from Vijayanagaram. Please postpone our exams due to corona and thank. నా పేరు రాజు, మాది విజయనగరం. ఆదిమూలపు సురేష్ గారు, దయచేసి ఈ కరోనా కష్టకాలంలో పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు ఎం సతీస్, శ్రీరామ్ ఏరియా జూనియర్ కాలేజ్ చదువుతున్నాను. కరోనా వేగంగా వ్యాపించడం వల్ల విద్యాశాఖ మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ గారికి ఎగ్జామ్స్ రద్దు చేయాలని కోరుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.